అటల్ బిహార్ వాజ్పేయి గారి గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. ఎందుకంటే వారి పేరు స్ఫురణకి రాగానే ఒక రాజకీయ నాయకుడు కాదు కానీ ఒక రాజనీతిజ్ఞుడు మనకి ముందు స్ఫురణకు వస్తారు. సాధారణంగా వాజ్పేయి గారిని గుర్తు చేసుకున్న వెంటనే వారి చిక్కటి చిరునవ్వు, వారి మనసులో ఉన్నటువంటి ఆప్యాయత, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళేటువంటి స్వభావం, స్వపక్షం అని లేదు విపక్షం అని లేదు, అందరూ నా వాళ్ళు అనుకునేటువంటి ఒక భావన, ఇవన్నీ కూడా మనకి గుర్తుకు వస్తాయి. నిజంగా నేటి తరం రాజకీయ నాయకులకి నాటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక ఎగ్జాంపుల్ కావాలి అని చెప్పి నేను వ్యక్తిగతంగా భావించేటువంటి వారిలో నేను కూడా ఒకదాన్ని. ఇవాళ ఏదైతే నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ అనేటువంటి ఒక సంకల్పంతో ప్రజల ముందుకి గడిచిన 9.5 సంవత్సరాల కాలంగా వారు పనిచేస్తున్నారు, అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని 2047 కల్లా మనం చూడాలి అనేటువంటి ఒక సంకల్పం ఏదైతే నరేంద్ర మోడీ గారి కార్యాచరణలో మనం ఇప్పుడు చూస్తున్నామో దానికి బీజమైతే ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు వేశారు అని చెప్పి చెప్పడం ఇది అతిశయోక్తి కాదు అని చెప్పి మనం అందరం కూడా గుర్తించవలసినటువంటి విషయం. ఎందుకంటే ఏదైతే సమసమాజ స్థాపన అని చెప్పి ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నారు, దాన్నే ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా అనుసరిస్తున్నటువంటి విధానాన్ని ప్రజలు గమనించాలి. నాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశంలో ఉన్నటువంటి పేదలకి మనం న్యాయం చేయాలని, అదేవిధంగా గ్రామీణ ప్రాంతం పట్టణ ప్రాంతం మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని పూరించాలి అని, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలి అనేటువంటి భావనతోటి ఆయన అనేక కార్యక్రమాలు వారు చేపట్టడం జరిగింది. ప్రధానంగా దాంట్లో చూసినట్లయితే టెలికమ్యూనికేషన్స్, చాలామంది చెప్పొచ్చు మా వల్లనే ఇవాళ టెలికమ్యూనికేషన్స్ మొబైల్ ఫోన్స్ వచ్చాయని, కానీ ఒక్కసారి చరిత్రలో వెనుదిరిగి చూసినట్లయితే నాడు దానికి పునాది అటల్ బిహారీ వాజ్పేయి గారి సమయంలో పడినటువంటి విషయాన్ని దేశ ప్రజలందరూ కూడా గుర్తించినటువంటి విషయం. ఇవాళ చూసినట్లయితే మొబైల్ ఫోన్స్ ఏదైతే బాగా ప్రజల్లోకి చొచ్చుకుపోయిందో దానికి బీజం ఆనాడు వాజ్పేయి గారి సమయంలో పడినటువంటి విషయం. ప్రమోద్ మహాజన్ గారు అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో దానికి పునాది పడింది. అది మాత్రమే కాకుండా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, అంటే అప్పట్లో గ్రామాలకి సైతం అసలు ఒక గ్రామానికి ఇంకో గ్రామానికి లేదా గ్రామీణ ప్రాంతం నుండి మార్కెట్ యార్డ్లకి, గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకి అసలు కనెక్టివిటీ లేనటువంటి సందర్భంలో, అనుసంధానం అనేటువంటిది లేనటువంటి సందర్భంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అని చెప్పి తీసుకుని వచ్చి ఇవాళ గ్రామాలకి మార్కెట్లకి గ్రామాలకి పట్టణాలకి అనుసంధానం అనేటువంటి ఆలోచనకి పునాది వేసినటువంటి వారు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ గ్రామీణ ప్రాంతానికి వెళ్తే నేటి వరకు కూడా ఎవరూ మరవలేదు ఈ విషయం. గ్రామాల్లో గ్రామీణులకు బాగా గుర్తున్న విషయం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన. ఎందుకంటే రైతులు ఇవాళ చూసినట్లయితే వారు పండించినటువంటి ఉత్పత్తి ఏదైతే ఉందో దాన్ని మార్కెట్లకు తీసుకెళ్లాలంటే అప్పట్లో మార్కెట్ యార్డ్ సెస్ ద్వారా కలెక్ట్ చేసిన డబ్బుతోటి వేస్తే రోడ్డు వేసినట్టు లేకపోతే లేనట్టు. కానీ గ్రామీణ సడక్ యోజన కింద ఇవాళ పంట పొలాలని మార్కెట్ని కూడా అనుసంధానం చేసినటువంటి చొరవ ఆనాడు వాజ్పేయి గారు చేశారు అనేటువంటి విషయం నేటికి సైతం గ్రామీణులు అదేవిధంగా రైతులు కూడా గుర్తించినటువంటి విషయం. దీనివల్ల ఏంటంటే ఏదైతే ప్రధానంగా మన పళ్ళు అదేవిధంగా కూరగాయలు పండించేటువంటి రైతులు ఉంటారో దగ్గర 30-40% అవి మార్కెట్ చేరబోయే ముందే కుళ్ళిపోయి పాడైపోతున్నటువంటి సందర్భంలో ఈ సడక్ యోజన రావడంతో వారు అతి త్వరగా మార్కెట్లకు తీసుకువెళ్ళి వారి యొక్క ఉత్పత్తుల్ని అమ్ముకునేటువంటి అవకాశం, అదే మార్కెట్లు తీసుకెళ్లేటువంటి అవకాశం రైతులకి ఆనాడు వాజ్పేయి గారు కల్పించారు. అదేవిధంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు మన రాబోయే తరం మీద దృష్టి పెడుతూ కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి నాణ్యమైనటువంటి విద్యని మన చరిత్ర మీద దృష్టి కేంద్రీకరిస్తూ దానికి ప్రాధాన్యతనిచ్చేటువంటి విద్యని బిడ్డలకు అందించాలి అనేటువంటి ఆలోచన ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ముందుకు తీసుకెళ్తున్నారో ఆనాడు వాజ్పేయి గారి సమయంలో సర్వశిక్ష అభియాన్ అనేటువంటి పేరుతోటి పునాది పడింది అనేటువంటి విషయం
2001వ సంవత్సరంలోనే దీనికి పునాది పడింది. నాటి నుండి నేటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూళ్ళకి సైతం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పొచ్చు, మేమే బూట్లు ఇస్తున్నాం, మేమే బ్యాగులు ఇస్తున్నాం, మేమే పుస్తకాలు ఇస్తున్నాం, మేమే యూనిఫామ్ ఇస్తున్నాం అని వారు చెప్పొచ్చు. కానీ సర్వశిక్ష అభియాన్ కింద ఇవన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆనాడు ఏదైతే వాజ్పేయి గారు ఒక చక్కటి నవతరాన్ని తయారు చేయాలి అనేటువంటి భావనతో సర్వశిక్ష అభియాన్ని వారు ప్రవేశపెట్టారు. నేటికి అదే కొనసాగిస్తూ ఆ కార్యక్రమం కిందే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూళ్ళకు కూడా సహాయం అందుతున్నటువంటి పరిస్థితి. కనుక ఒక చక్కటి భావి భారత తరాన్ని తయారు చేయాలి అనేటువంటి ఆలోచన ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారి సమయంలో దానికి నాంది పలికింది అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. అదేవిధంగా ఇవాళ ఉగ్రవాదులు మన దేశం మీద దాడి చేసిన మనం వెంటనే దానికి తగినటువంటి జవాబు ఇవ్వగలుగుతున్నాం. మన సర్జికల్ స్ట్రైక్ ద్వారా ఏదైతే జవాబు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు, అదేవిధంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశాన్ని ఒక గొప్ప శక్తిగా ఇవాళ ఏదైతే గుర్తింపు అనేది మనం తెచ్చుకోగలిగామో నరేంద్ర మోడీ గారి కింద, దానికి సైతం ఆనాడు వాజ్పేయి గారి సమయాల్లో పునాది పడింది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే పోఖ్రాన్ అను టెస్ట్ ఏదైతే జరిగిందో, పరీక్ష ఏదైతే జరిగిందో, ఆనాడు యావత్ ప్రపంచం కూడా ఒత్తిడి మన మీద తీసుకొచ్చి మీరు అది చెయ్యకూడదు అని చెప్పి చెప్పినా ధైర్యంగా సాహసంగా ఆనాడు వాజ్పేయి గారి సహకారంతో వారి యొక్క ప్రోత్సాహంతో ప్రోద్బలంతో ఆనాడు కలాం గారు శాస్త్రవేత్తగా ఉన్నటువంటి నేపథ్యం పోఖ్రాన్ అణు పరీక్షని మనం నిర్వహించుకోవటం జరిగింది. దాంతో మన మీద ఒకంత ఆక్షేపణలు ప్రపంచంలో ఉన్నటువంటి అభివృద్ధి దేశాలు పెట్టినా కూడా ఇవాళ దాని పర్యవసానంగా యావత్ ప్రపంచం ఇవాళ భారతదేశాన్ని ఒక గొప్ప శక్తిగా పరిగణించడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే మనం చెప్పాము అణు పరీక్ష మేము చేసుకుంటాం, ఎందుకంటే మాకున్నటువంటి పొరుగు దేశాలన్నీ అటు పాకిస్తాన్ని చూసినా ఇటు చైనాని చూసినా కూడా వారు మా మీద దాడి చేసేటువంటి అవకాశం ఉంటుంది, కనుక మేము మేము బలంగా ఉండాలి, ఆ సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలి అని ఏదైతే ఆనాడు వాజ్పేయి గారు ఆలోచించారో భావించారో దానికి అనుగుణంగా పోఖ్రాన్ టెస్ట్ నిర్వహించినటువంటి సందర్భంలో యావత్ ప్రపంచం గుర్తించినటువంటి విషయం ఏమిటంటే భారతదేశం ముందుగా సంతకం పెట్టింది, నాకు అత్యవసరం అయితేనే నేను అణుబాంబుని వాడతాను కానీ లేకపోతే మేము అసలు వాడే ప్రసక్తి లేదు అని చెప్పి ఆనాడు ఏదైతే భారతదేశం చెప్పిందో దాన్ని విశ్వసించి యావత్ ప్రపంచం విశ్వసించడం జరిగింది. ఆ విశ్వసనీయత అనేది అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకొచ్చారు అనేటువంటి విషయం మనం గమనించాలి. అదేవిధంగా పాకిస్తాన్తో మనం అంటే మనకున్నటువంటి సిద్ధాంతాల పరంగా మనం వేరుగా ఆలోచించిన అనేక రకాలుగా మన శత్రుదేశంగా మనం భావించినా కూడా కింద ఉన్నటువంటి ప్రజల్లో ఆ భావన రాకూడదు. పొరుగు దేశం కాబట్టి మనం అందరం కూడా కొంచెం కింద ఉన్నటువంటి ప్రజలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అనేటువంటి భావనతోటి అనేక కార్యక్రమాలు కూడా ఆనాడు వాజ్పేయి గారు చేపట్టడం జరిగింది. దాన్ని అద్వానీ గారు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. కనుక ఏదైతే ఒక అభివృద్ధి చెందిన భారతదేశాన్ని 2047వ సంవత్సరానికి మనం చూడాలి అని చెప్పి భావిస్తున్నామని నరేంద్ర మోడీ గారు పదే పదే చెప్తూ అనేక కార్యక్రమాలను వారు ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఒక రకంగా చూసినట్లయితే పారదర్శకత కూడా దానికి నాంది ఆనాడు వాజ్పేయి గారి సమయంలో పడింది, కానీ ఇవాళ మోడీ గారు కొనసాగిస్తున్నారు. స్వయంగా రాజీవ్ గాంధీ గారు చెప్పినటువంటి విషయం, నేను ఒక రూపాయి లబ్ధిదారుడికి కేటాయించినట్లయితే కేవలం 15 పైసలే అతని దగ్గరికి వెళ్తున్నాయని చెప్పి ఆనాడు రాజీవ్ గాంధీ గారు కూడా చెప్పినటువంటి విషయం. అయితే వాజ్పేయి గారు ఏదైతే ఆ మొబైల్స్ కానివ్వండి లేకపోతే ఆప్టిక్ ఫైబర్ కానివ్వండి వారు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, దాని యొక్క ఫలితం మనం ఇవాళ చూస్తున్నాం. దాని ద్వారా పారదర్శకతని మనం సిస్టంలోకి తీసుకురావడం అనేది సులభమైంది. ఈ జన్ధన్ ఖాతాలు కావచ్చు లేకపోతే ఈ జామ్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రోత్సహిస్తున్నారో వాటన్నిటికీ కూడా ఆ పారదర్శకతకి ఆనాడు వాజ్పేయి గారి హయాంలోనే దానికి పునాది పడింది. ఇవాళ మోడీ గారు కొనసాగిస్తున్నారు. ఇవాళ ఎందుకు మనం ఇట్లా సరిచూసుకోవాల్సి వస్తుందంటే భారతీయ జనతా పార్టీ ఇవాళ ఒక మాట చెప్పి రేపు నాలుగు మడత పెట్టి మాట మార్చేటువంటి పార్టీ కాదు. ఆనాడు వాజ్పేయి గారు ఏదైతే విశ్వసించారు భారతదేశానికి చెయ్యాలి అని సంకల్పించారు దాన్ని యథావిధిగా
వారి యొక్క ఆలోచనని, వారి యొక్క సిద్ధాంతాలని ఇవాళ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ యథావిధిగా కొనసాగిస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే సాధారణంగా వారసులు అంటే రక్త సంబంధికులు అని అనుకుంటాం, కానీ నా లెక్క ప్రకారం నిజమైన వారసుడు అని ఎవరు అని అంటే మహనీయుల యొక్క సిద్ధాంతాలని, ఆలోచనని కొనసాగించినటువంటి వారి నిజమైన వారసులు. కనుక ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా వాజ్పేయి గారి నిజమైన వారసుడిగా మనం పరిగణించాలి. ఎందుకంటే వారి ఆలోచనలు యథావిధిగా కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా వాజ్పేయి గారి వారసులే. అటువంటి దార్శనికుడి జయంతి రోజున ఇవాళ ఓబీసీ మోర్చా కార్యవర్గం నిర్వహించుకోవడం అనేది ఇది నిజంగా శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే వెనుకబడినటువంటి తరగతులకి మోడీ గారు ఇచ్చినటువంటి ప్రాధాన్యత కూడా మనకు తెలియనటువంటి విషయం కాదు. కనుక వారు స్వయంగా, వారు ఓబీసీ, వారు ఒక వెనుకబడిన కుల తరగతి నుండి వచ్చినటువంటి వ్యక్తిగా వారు అనుభవించేటువంటి బాధలు, ఇబ్బందులు వారికి తెలిసినటువంటి సందర్భంలో వారికి న్యాయం చేయాలి అనేటువంటి భావనతోటి బీసీ కమిషన్కి ఇవాళ చట్టబద్ధత కల్పించింది కూడా నరేంద్ర మోడీ గారే. అంతకుముందు వరకు కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్కి చట్టబద్ధత ఉండేది, కానీ దానికి చట్టబద్ధత కల్పి ఇవాళ ఓబీసీ కమిషన్కి చట్టబద్ధత కల్పించింది నరేంద్ర మోడీ గారు. కనుక వెనుకబడిన కులాల్లో ఉన్నటువంటి బిడ్డలకు కావచ్చు, వ్యక్తులకు కావచ్చు, ఏదన్నా అన్యాయం జరుగుతుంది అనన్నా, వారు ఏదన్నా ఇబ్బంది ఎదుర్కొంటున్నారన్నా, వారు డైరెక్ట్గా ఓబీసీ కమిషన్ దగ్గరికి వెళ్ళి వారు న్యాయం చేయించుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చట్టబద్ధత ఉన్నటువంటి సందర్భంలో మంత్రులు సైతం ఒక క్వాసి జ్యుడిషియల్ బాడీగా వారు మంత్రుల్ని సైతం హాజరుపరిచి అన్యాయం జరిగినటువంటి వ్యక్తులకి న్యాయం చేసుకునేటువంటి అవకాశం ఇవాళ బీసీ కులాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నరేంద్ర మోడీ గారు అందించడం జరిగింది. ఆ రకంగా అనేక కార్యక్రమాలు వారు చేపట్టారు వెనుకబడినటువంటి కులాలకు సంబంధించి. కనుక ఈ కార్యవర్గ సమావేశంలో వాటన్నిటి మీద చర్చ జరుపుకుంటూ ఏ విధంగా వాటిని ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రజల వద్దకు తీసుకువెళ్ళాలి, ఈ బీసీ కులాల్లో ఉన్నటువంటి వారి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి అనేటువంటి అనేక విషయాల మీద ఈ కార్యవర్గంలో చర్చ జరుగుతుంది. కనుక నేను గోపి గారిని ప్రత్యేకించి అభినందిస్తున్నాను ఇవాళ ఇటువంటి శుభ మంచి రోజున ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నందుకు వారికి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.